నేను రవిశంకర్ విళ్ళ. ఏపీ కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబుతో పాటు పూర్తి స్థాయి కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ, సిన్సియారిటీ, లాయల్టీ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేబినెట్ కూర్పు ఉంటుంది. యువతకు, మహిళలకు ఈసారి ప్రాధాన్యం ఉండవచ్చు. తొలిసారిగా ఎన్నికైన కొందరికి అవకాశం ఉండే అవకాశం కనిపిస్తోంది. అన్ని ఉమ్మడి జిల్లాలకు సముచిత స్థానం ఉండేలా కేబినెట్ కూర్పు ఉంటుంది. కేబినెట్ రేసులో చాలామందే ఉన్నారు. సీఎంగా చంద్రబాబుతో పాటు మరో 24 మందికే అవకాశం ఉంటుంది. జిల్లాల వారీగా కేబినెట్ రేసులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం జిల్లా. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 2019 ఎన్నికల్లో 10కి 8 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కైవసం చేసుకుంటే 2024 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అంటే వైట్ వాష్ మాట. 10కి 10 స్థానాల్లో కూడా కూటమి గెలిచింది. పోటీ చేసిన 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, అలాగే హెచ్ఆర్ఎల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే పాలకొండలో జనసేన పోటీ చేసింది. నిమ్మక జయకృష్ణ అక్కడ గెలిచిన పరిస్థితి. ఒకసారి చూద్దాం శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రి రేసులో ఉన్నవాళ్ళు ఎవరు అనేది. టెక్కల నుంచి గెలిచిన కింజరప్పు అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు అండ్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా తెలుగుదేశం పార్టీకి. సో ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైపోయింది. ఆమ్దాల వలసలో గెలిచిన కోన రవికుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక పలాస నుంచి గెలిచారు గౌతు శిరీష. మహిళ కావడం, మహిళా కోటాలో కేబినెట్ రేసులో ఉన్నారు. గౌతు శిరీష విషయంలో ఇప్పటి వరకు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకటి కన్ఫర్మ్, టెక్కల్లో గెలిచిన కింజరపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి మంత్రివర్గంలోకి రాబోతూ ఉన్నారు. ఇంకొక బెర్త్ ఉంటుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లాలో 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 స్థానాల్లో కూడా అక్కడ గెలిచిన పరిస్థితి. 9 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వైట్ వాష్ అయింది. పోటీ చేసిన 8 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ పోటీ చేసింది. అక్కడ లోకం మాధవ్ గెలిచారు. విజయనగరం జిల్లా నుంచి మంత్రి రేసులో ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాం. కిమిడి కళా వెంకట్రావు గతంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. చాలా సీనియర్ నాయకుడు ఆ పార్టీలో. కాబట్టి కిమిడి కళా వెంకట్రావుకి కన్ఫర్మ్ అయిపోయింది ఆయన కేబినెట్లో ఉండబోతూ ఉన్నారనేది మాకున్న విశ్వసనీయ సమాచారం. అండ్ అక్కడ చీపురుపల్లిలో పోటీ చేసి గెలిచారు. ఎవరు ఓడించారంటే బొత్స సత్యనారాయణ ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పాయి. ఆయన గెలవబోతూ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా బొత్స గెలుపు మాత్రం ఖాయం అనేది అనేక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన మాట. అటువంటి బొత్సను, ఆర్థికంగా బలమైన బొత్సను, వైసీపీలో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్న, టాప్ 5లో ఒక నాయకుడిగా ఉన్న బొత్సను ఓడించిన కిమిడి కళా వెంకట్రావు, ఆయనకి అదనంగా ఉండే అర్హత ఇది. కాబట్టి కళా వెంకట్రావుకి ఆల్మోస్ట్ మంత్రి కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక విజయనగరం జిల్లా నుంచి మరొకరికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. వారిలో ఉన్నది ఆశావహులు. అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, అశోక్ గజపతిరాజు వారసురాలుగా ఉన్నారు. మహిళా కోటాలో కూడా రేసులో ఉన్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే లోక మాధవి కూడా రేసులో ఉన్నారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళ కావడం అండ్ పారిశ్రామికవేత్త కావడం, దాంతోపాటు మహిళ కాబట్టి అవకాశాలు ఉన్నాయి. కిమిడి కళా వెంకట్రావుకి దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. సో మరొకరికి ఇస్తే ఇద్దరు ఉన్నారు మహిళ కోటాలో. సో ఎవరికి వస్తుంది అనేది వేచి చూడాలి. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలకి 11 స్థానాలను కైవసం చేసుకుంది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మాత్రమే తెలుగుదేశం పార్టీ అప్పుడు కైవసం చేసుకున్న పరిస్థితి. కానీ ఈ ఎన్నికల్లో 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అరకు, అలాగే పాడేరు, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు, ఈ 2 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి. అంటే మొత్తం 13 స్థానాల్లో కూటమి గెలిచింది. 2కి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసిన పరిస్థితి. సో పోటీ చేసిన 4 స్థానాల్లోనూ జనసేన పార్టీ గెలిచింది. విశాఖ సౌత్, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి. సో భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో పోటీ చేసింది, 2 స్థానాల్లో పోటీ చేసింది. అరకులో ఓడిపోయింది.
విశాఖ నార్త్లో గెలిచింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి విశాఖ నార్త్ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు క్యాబినెట్ బెర్త్ని ఆల్మోస్ట్ దక్కించుకున్నారు. ఆయనకి దేవాదాయ శాఖ ఇవ్వబోతూ ఉన్నారనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. ఇక జనసేన పార్టీ నుంచి గెలిచిన నలుగురిలో ఇద్దరు క్యాబినెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి పెందుర్తి నుంచి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు సీనియర్ ఎమ్మెల్యే, అండ్ అనకాపల్లి నుంచి గెలిచిన కొంతాల రామకృష్ణ గతంలో వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. సో వీళ్ళిద్దరికీ కూడా అవకాశం ఉండవచ్చు. ఒకసారి మిగిలిన పార్టీల నుంచి అంటే ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా విశాఖ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారో అనేది ఒకసారి చూద్దాం. భీమిల్లో మాజీ మంత్రి అవంతిని ఓడించిన గంటా శ్రీనివాసరావుకి అవకాశం దక్కవచ్చు. గతంలో కూడా ఆయన లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పాలి. ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ గెలిచింది, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ గెలిచారు, అండ్ మంత్రి పదవి కూడా అనూహ్యంగా ఆయన్ని వరించింది. సో ఈసారి కూడా ఆయన్ను వరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గాజువాకలో గుడివాడ అమర్నాథ్ను మట్టి కరిపించి రాష్ట్రంలోనే 95,235 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు పల్లా శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే. ఆయన కూడా క్యాబినెట్ బెర్త్ ఆశిస్తూ ఉన్నారు. ఇక మాడుగుల నుంచి గెలిచిన బండారు సత్యనారాయణ మూర్తి, ఆయన చాలా సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో, అండ్ నర్సీపట్నం నుంచి గెలిచిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన కూడా రేసులో ఉన్నారు. మనకున్న సమాచారం మేరకు విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావుకి బెర్త్ కన్ఫర్మ్ అయింది. దాంతోపాటు అయ్యన్న పాత్రుడికి కూడా బెర్త్ కన్ఫర్మ్ అయింది. తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళ గురించి చెప్తూ ఉన్నా. ఇక మహిళా కోటాలో పాయకరావుపేట నుంచి గెలిచిన వంగలపూడి అనిత కూడా క్యాబినెట్ రేసులో ఉన్నారు. చాలా ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా ఆ పార్టీని వీడకుండా ఆ పార్టీ స్టాండ్ వినిపిస్తూ రోజా లాంటి వాళ్ళకి తమదైన స్టైల్లో వంగళ్ళపూడి అనిత కౌంటర్లు ఇస్తూ వచ్చారు. సో మహిళా కోటాలో వంగళ్ళపూడి అనితకి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ మనం నేను చెప్పినట్టుగా కొంతాల రామకృష్ణకి ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని చెప్పుకుంటూ ఉన్నారు. మరి చూడాలి విశాఖ జిల్లా నుంచి ఎవరెవరికి క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారు అన్నది. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో 19కి 14 స్థానాలను దక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాషౌట్ అయిపోయిన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో ఫలితం ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా అదే ఫలితం ఉంటుంది అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక మాట. చాలా సందర్భాల్లో ఇది నిజమైంది కూడా. ఇప్పుడు ఎవరు ఉంటారు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రి రేసులో ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాం. పెద్దాపురం నుంచి మాజీ హోంమంత్రి అలాగే మాజీ డిప్యూటీ సీఎం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆయన పెద్దాపురం నుంచి గెలిచారు వరుసగా 2014, 2019, 2024లో కూడా. 2019లో జగన్ వేవ్ ఉన్నప్పుడు కూడా, వైసీపీ గాలి వీస్తున్నప్పుడు కూడా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. పార్టీకి విధేయుడు, పార్టీ కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకున్న నాయకుడు. కాబట్టి నిమ్మకాయల చినరాజప్పకి ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందనే చెప్తూ ఉన్నారు. ఇక అమలాపురంలో తాజా మాజీ మంత్రి విశ్వరూప్ను ఓడించిన ఐతాబత్తుల ఆనందరావు క్యాబినెట్ బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొత్తపేటలో గెలిచిన బండారు సత్యానందరావు, ఆయనకి ఆల్మోస్ట్ క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్లుగా మనకి సమాచారం. అండ్ వరుసగా 4 సార్లు మండపేటలో గెలిచి రికార్డు కొట్టారు వేగుల జోగేశ్వరరావు. అండ్ 2009, 2014, 2019 అండ్ ఇప్పుడు తోట త్రిమూర్తుల్ని ఆయన ఓడించారు. సో ఆయనకి కన్ఫర్మ్ అయినట్టుగా మనకున్న సమాచారం. మరి చూడాలి, చాలా పరిగణలోకి తీసుకుంటారు సీనియార్టీ, సిన్సియార్టీ అండ్ సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా, అండ్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారు. ఇక రాజమండ్రి రూరల్లో గెలిచిన సీనియర్ లీడర్, ఎంత సీనియర్ అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పటివరకు మంత్రి పదవి ఆయన వరించలేదు. సో క్లియర్గా చెప్పేశారు నెక్స్ట్ ఎన్నికల్లో ఇంక నేను పోటీ చేయను అని చెప్పి. సో అవకాశం ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక జగ్గంపేట నుంచి గెలిచారు జ్యోతుల నెహ్రూ, క్యాబినెట్ రేసులో ఉన్నారు. జ్యోతుల నెహ్రూకి కూడా క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకున్న సమాచారం. ఇక తోట త్రిమూర్తులు ఇలాఖా రామచంద్రపురంలో గన్నం పల్లన్రాజు మద్దతుతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న వాసంశెట్టి సుభాష్ పేరు కూడా క్యాబినెట్ రేసులో వినిపిస్తోంది. అనూహ్యంగా ఫస్ట్ టైం గెలిచినా కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిన వాసంశెట్టి సుభాష్ పేరు కూడా
వినిపిస్తోంది కేబినెట్ రేసులో. ఇక అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో గెలిచిన కొణిదెల పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. అసలు డిప్యూటీ సీఎం తీసుకుంటారా, కేబినెట్లో ఉంటారా లేదా అనేది చర్చ ఒక రేంజ్లో జరుగుతోంది. సో కేంద్ర కేబినెట్లో అంటే పట్టుబడితే ఖచ్చితంగా ఒకటైనా బాలశౌరికైనా అవకాశం ఇచ్చేవారు, వాడగలేదు అంటే కేబినెట్లో ఉండదలుచుకోలేదని ఒక సంకేతం ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఒకటి రెండు రోజుల్లో, అంటే ఎల్లుండే ప్రమాణ స్వీకారం కాబట్టి ఇవాళ రేపట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 2029లో ప్రత్యామ్నాయంగా ఉండాలి అంటే, జగన్కి అవకాశం ఇవ్వకూడదు అంటే, ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే ఇప్పుడు కేబినెట్లో ఉండకూడదు. కేబినెట్లో ఉంటే క్వశ్చన్ చేయడానికి ఉండదు కదా, కేబినెట్ డెసిషన్స్ అన్నిటికీ జనసేన కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది, అప్పుడు క్వశ్చన్ చేసే రైట్ ఉండదు. కాబట్టి వ్యూహాత్మకంగా పార్టీని బలపరుచుకునే క్రమంగా 2029లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నారు అన్నది కొంతమంది చర్చించుకున్న విషయం. మరి చూడాలి కేబినెట్లో ఉంటారా లేదా అనేది. ఒకవేళ కేబినెట్లో ఉంటే, జనసేన ఉంటే డిప్యూటీ సీఎం అవకాశం రావచ్చు. డిప్యూటీ సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ అన్నారు కదా ఎన్నికల ప్రచారంలో వారాహి మీద, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని కుర్చీలు, దాన్ని ఏదో అన్నారు సినిమా డైలాగ్స్ అన్నారు కదా, తాట తీసి నేల మీద కూర్చోబెట్టి నడిపిస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని. మరి అలాంటిది చేయాలి అంటే, అంటే ఒక మాట అన్నారు రథపాతాళానికి తొక్కేస్తాం జగన్ అని చెప్పి, ఆల్రెడీ తొక్కేశారు. ఎంతవరకు తొక్కాలో అంతకు మించి తొక్కేశారు. ఇప్పుడిప్పుడే చతికిలబడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి దరిదాపుల్లో కనిపించట్లా. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే, ఏదో ఒక స్థాయిలో ఫైట్ ఇవ్వాలంటే మినిమంలో 10 ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కక్షపూరితంగా ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష కార్యకర్తల మీద ఇబ్బందులు పెట్టిన వాళ్ళ తాట తీయాలంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎంతో పాటు హోంమంత్రి కూడా ఇవ్వాలి కదా. సో హోంమంత్రి కూడా పవన్ కళ్యాణ్కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక కాకినాడ రూరల్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబును మట్టి కరిపించిన పంతన్ నానాజీ రేసులో ఉన్నారు. అనపర్తిలో భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన నల్లమురళి రామకృష్ణారెడ్డి కూడా మంత్రి రేసులో ఉన్నారు. ఇది ఇక పశ్చిమ గోదావరి జిల్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో 15కి 13 స్థానాలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఘోరాతీ ఘోరంగా చతికిలబడింది, కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్లో వాషౌట్ అయిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కేబినెట్ రేసులో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, ఆచంటలో గెలిచిన పితాని సత్యనారాయణ రేసులో ఉన్నారు. పితాని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చెబుతూ ఉన్నారు. అండ్ అక్కడ మాజీ మంత్రి శ్రీ రంగనాథరాజును ఓడించారు పితాని సత్యనారాయణ. అండ్ బీసీ సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడినా నిలబడి వెన్నుదన్నుగా నిలిచి చంద్రబాబు నాయుడికి కుడిభుజంలా నిలబడ్డ నిమ్మల రామానాయుడు ఈసారి ఖచ్చితంగా కేబినెట్లో ఉండబోతూ ఉన్నారు. అది మనకున్న విశ్వసనీయ సమాచారం. కష్టకాలంలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ పాలకొల్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, 2009లో గెలిచారు, 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, ఇప్పుడు కూడా గెలిచారు. వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు నిమ్మల రామానాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫామ్ అయిపోయింది. ఇక దెందులూరు నుంచి గెలిచిన చింతపనేని ప్రభాకర్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. అనూహ్యంగా గెలిచారు, వివాదాస్పదుడు కాబట్టి గెలవరు అని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కూడా ఈ జనసేన సపోర్ట్తో అక్కడ గెలిచిన పరిస్థితి. మరి కేబినెట్లోకి తీసుకుంటారా లేదా అంటే లేదనే చెప్పాలి. కేబినెట్లో ఆయన ఉంటారా లేదా అనే దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. పితాని సత్యనారాయణ అండ్ నిమ్మల రామానాయుడు ఈ రెండు పేర్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక ఉండిలో గెలిచి, అనూహ్యంగా ఉండిలో గెలిచిన రఘురామకృష్ణరాజు, ఆయన గతంలో కూడా ఒకసారి కామెంట్ చేశారు ఆఫ్ ద రికార్డ్, స్పీకర్గా ఉంటాను జగన్ తాట తీస్తాను అసెంబ్లీలో అని చెప్పి. సో ఆయన స్పీకర్ పదవి ఇవ్వచ్చనే ప్రచారం అయితే జరుగుతోంది. ఆయన కేబినెట్లో ఉంటారా లేకపోతే స్పీకర్గా ఆయనకు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక భీమవరంలో గెలిచిన పులపర్తి రామాంజనేయులు కూడా బరిలో ఉన్నారు. అండ్ బొలిశెట్టి శ్రీనివాస్ కూడా తాడేపల్లిగూడెంలో గెలిచారు. డిప్యూటీ సీఎం అండ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ఓడించిన
బొలిసెడ్డి శ్రీనివాస్కి అవకాశం ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు అవకాశం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉన్నారు, కానీ అది డౌట్ అని చెప్పుకోవాలి. సో పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఆచంట నుంచి గెలిచిన పితాన్ సత్యనారాయణ, పాలకొల్లో గెలిచిన నిమ్మల రామనాయుడు వీళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. రఘురామకృష్ణరాజు స్పీకర్గా ఉంటారా లేక క్యాబినెట్లోకి వస్తారా అనేది ఇంకా తేలాల్సిన విషయం. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడులో గెలిచిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి రేసులో ఉన్నారు. అలాగే గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని చిత్తుగా ఓడించిన వెనుగండ్ల రాము బరిలో ఉన్నారు. మచిలీపట్నంలో గెలిచిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా బరిలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్లో మాజీ మంత్రి వెలంపల్లిని మట్టి కరిపించిన బోండా ఉమ్మ కూడా ఉన్నారు. విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ను ఓడించిన గద్దె రామ్మోహన్ రావు బరిలో ఉన్నారు. జగ్గయ్యపేటలో గెలిచిన శ్రీరామ్ రాజగోపాల్ కేబినెట్ బరిలో ఉన్నారు. నందిగామలో గెలిచిన తంగిరాల సౌమ్య కూడా మహిళా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఇక జనసేన నుంచి అవనగడ్డలో గెలిచిన మండలి బుద్ధప్రసాద్, భారతీయ జనతా పార్టీ నుంచి కైకలూరులో గెలిచిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విజయవాడ వెస్ట్లో గెలిచిన సుజనా చౌదరి కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. ఇక మంత్రి అంటే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వైఎస్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వైసీపీలో పెనమలూరు ఎమ్మెల్యేగా పనిచేసి చివరి నిమిషంలో ఆయన నూజివీడికి షిఫ్ట్ అయిపోయి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నూజివీడిలో పోటీ చేసి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుని ఓడించారు. ఆయన క్యాబినెట్లో బెర్త్ ఆశిస్తూ ఉన్నారు, బట్ ఇది డౌట్గానే చెప్పుకోవాలి. గుడివాడ నుంచి వెనుగండ్ల రాము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే కొడాలి నానిని ఓడించడం ఆయనకున్న క్వాలిఫికేషన్, కాబట్టి ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకున్న సమాచారం. అండ్ విజయవాడ సెంట్రల్లో బోండా ఉమ గెలిచారు. గతంలో కూడా ఆయన క్యాబినెట్లో బెర్త్ను ఆశించారు. ఒకనొక టైంలో ఆయన్ని మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం రాకపోతే కూడా అలిగారు. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి బుజ్జగించారు, కాపుల గొంతు కోశారు అని చెప్పి ఆయన అప్పుడు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ తర్వాత టీటీడీ మెంబర్ ఆఫర్ చేశారు చంద్రబాబు నాయుడు, దాంతో ఆయన సాటిస్ఫై అయిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో బోండా ఉమ పాతిక ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు సెంటిమెంట్, సింపతి, జనసేన సపోర్ట్, వంగవీటి రాధా మద్దతు ఇవన్నీ కూడా కలగలిసి ఆయన గెలిచిన పరిస్థితి. సో బోండా ఉమ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అన్నది మనకున్న సమాచారం. ఇక విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ను ఓడించిన గద్దె రామ్మోహన్ రావు బరిలో ఉన్నారు. ఆయన కేబినెట్ బెర్త్ ఆశిస్తూ ఉన్నారు, ఆయనకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆయన వైశ్య కమ్యూనిటీ నుంచి ఉన్నారు. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభానుని చిత్తుగా ఓడించారు, కాబట్టి ఆయన బరిలో ఉన్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా ఆయనకి అవకాశం దక్కవచ్చు. ఇక నందిగామలో గెలిచిన తంగిరాల సౌమ్య దళిత్, దాంతోపాటుగా మహిళా కోటాలో బరిలో ఉన్నారు. అవనగడ్లో గెలిచారు మండలి బుద్ధప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్, ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచి బరిలో ఉన్నారు. కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్, గతంలో 2014 ఆయన వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. సో ఆయన మళ్ళీ కేబినెట్ బెర్త్ ఆశిస్తూ ఉన్నారు. ఇక విజయవాడ వెస్ట్లో పోటీ చేసి గెలిచిన సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా పార్టీని ఆదుకున్న వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మనకున్న సమాచారం ప్రకారం, నాకున్న రిపోర్ట్ ప్రకారం చెప్తూ ఉన్నాను. కొల్లు రవీంద్ర కన్ఫర్మ్ అయిపోయింది, బోండా ఓమ ఒకటి కన్ఫర్మ్ అయింది, గద్దె రామ్మోహన్ రావు క్యాస్ట్ ఈక్వేషన్లో భాగంగా ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఒక బీసీ, ఒక కాపు, ఒక కమ్మ, ఒక వైశ్య, ఇది నాకున్న సమాచారం. బోండా ఉమ్మకి లేకపోతే మండలి బుద్ధప్రసాద్కి వీళ్ళిద్దరిలో ఒకరికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది, లేకపోతే ఇద్దరికి కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా డిఫరెంట్ పార్టీస్ నుంచి పోటీ చేసి గెలిచారు కాబట్టి చూడాలి మరి. అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు ఇక్కడ, కైకలూరు అండ్ విజయవాడ వెస్ట్. కామినేని శ్రీనివాస్కి ఇస్తారా లేక సుజనా చౌదరికి ఇస్తారా అనేది చూడాలి. ఇక గుంటూరు విషయానికి వస్తే
గత ఎన్నికల్లో 17కి 15 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఈసారి మాత్రం వాషౌట్ అయిపోయిన పరిస్థితి. కూటమి మొత్తం 17కి 17 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. కృష్ణా జిల్లాలో క్యాబినెట్ రేసులో ఉన్న వాళ్ళు ఒకసారి చూద్దాం. మంగళగిరిలో గెలిచిన నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తారా, లేకపోతే కీలకమైన ఏదైనా శాఖ ఇస్తారా, లేక పార్టీ పగ్గాలు ఇస్తారా, బుద్ధ వెంకన్న డిమాండ్ చేసినట్టుగా. సో మనకున్న అంటే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతూ ఉన్నారు. ఒక ఏడాది తర్వాత ఆయన క్యాబినెట్లోకి తీసుకుంటారు అనేది జరుగుతున్న ప్రచారం. అండ్ ఇప్పుడే క్యాబినెట్లోకి తీసుకుంటారు అండ్ ఆయనకి ఇచ్చేది కూడా చెప్తాను నేను. మున్సిపల్ అండ్ ఐటీ మినిస్ట్రీ గతంలో ఇచ్చినట్టుగానే ఐటీ మినిస్టర్గా ఆయనకు అవకాశం ఇవ్వచ్చు అనే చర్చ కూడా నడుస్తోంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ సీనియర్ నాయకులు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో లిస్టు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్, పొన్నూరు నుంచి గెలిచిన ధూళిపాళ్ళ నరేంద్ర వైసీపీ హయాంలో 2019 నుంచి 24 వరకు కక్షపూరితంగా ఇబ్బంది పడ్డ వాళ్ళలో ధూళిపాళ్ళ నరేంద్ర కూడా ఒకరు. సంగం డైరీ కేసు పెట్టి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అండ్ ధూళిపాళ్ళ నరేంద్ర తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన బెర్త్ ఆశిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఆయనకు వస్తుందా లేదా అనేది. ఇక సత్తెనపల్లిలో తాజా మాజీ మంత్రి అంబట్ని చిత్తు చిత్తుగా ఓడించిన కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ గతంలో మంత్రిగా కూడా పనిచేశారు కాంగ్రెస్ హయాంలో అండ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకున్న అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే అంబట్ రాంబాబును చిత్తుగా ఓడించడం. సో చూడాలి కన్నా లక్ష్మీనారాయణ అదృష్టం వరిస్తుందా లేదా అని చెప్పి. ఇక చిలకలూరుపేటలో గెలిచిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రేసులో ఉన్నారు. వినుకొండలో గెలిచిన జీవి ఆంజనేయులు రేసులో ఉన్నారు. వేమూరులో గెలిచిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు, 2014లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు నక్క ఆనందబాబు, ఆయన కూడా క్యాబినెట్ రేసులో ఉన్నారు. ఇక ఒక జనసేన పార్టీ నుంచి ఒకే ఒక స్థానంలో గుంటూరు జిల్లాలో పోటీ చేసింది. ఆ పార్టీ తెనాల్లో పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి గెలిచారు. అండ్ ఆ పార్టీలో నెంబర్ 2 పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మంత్రివర్గంలో ఉండబోతూ ఉన్నారు అన్నది మనకున్న సమాచారం. మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆయనకి మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇస్తారనేది మనకున్న విశ్వసనీయ సమాచారం. ఇక ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో 12కి 8 స్థానాలు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి 2 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. ప్రకాశం జిల్లాలో క్యాబినెట్ రేసులో ఉన్న వాళ్ళు అద్దంకిలో గెలిచిన గొట్టిపాటి రవికుమార్, అలాగే కొండపిలో గెలిచిన డోలా బాల వీరాంజనేయ స్వామి. ఈ ఇద్దరి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో వీరిలో ఒకరికి కన్ఫామ్ అవుతుంది, వీరిద్దరిలో ఒకరికి కన్ఫామ్ అవుతుంది. అండ్ వీళ్ళు సీనియర్లు, పార్టీకి లాయల్గా ఉన్నవాళ్ళు, కష్టకాలంలో పార్టీని ఆదుకున్న వాళ్ళు కాబట్టి. అండ్ ఇక నెల్లూరు జిల్లాను 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి మాత్రం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వాష్అవుట్ అయిపోయిన పరిస్థితి. నెల్లూరు జిల్లా నుంచి క్యాబినెట్ రేసులో ఉన్నవాళ్ళు ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, చాలా సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి, ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయిందనే చెప్తూ ఉన్నారు. ఇక సర్వేపల్లిలో గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మినిస్ట్రీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. సో చాలా కాలం తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మళ్ళీ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మంత్రి వర్గంలోకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాబోతూ ఉన్నారు. అండ్ నెల్లూరు సిటీ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నో డౌట్ డ్యామ్ షూర్ ఖచ్చితంగా పొంగూరు నారాయణకి బెర్త్ కన్ఫామ్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ నారాయణకు విద్యాశాఖ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. యా ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇక కోవూరులో గెలిచిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు కూడా మహిళా కోటాలో వినిపిస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి నెల్లూరు ఎంపీగా పోటీ చేసి విజయసాయిరెడ్డిని మట్టి కరిపించి అక్కడ గెలిచారు. భారీ ఘన విజయం సాధించారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కొవ్వూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి గెలిచారు. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం దక్కవచ్చు మహిళా కోటాలో అండ్ వేరే ఈక్వేషన్స్లో భాగంగా. ఇక కడప, జగన్ ఇలాక కడప, అది ఒక్కనొక్క టైంలో 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి 3 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కూటమి 7 స్థానాల్లో గెలిచింది. ఈ కడప జిల్లాకు సంబంధించి ఎవరు రేసులో ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం.
కడప నియోజకవర్గంలో గెలిచిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి పేరు మహిళా కోటాలో వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ నుంచి జమ్మల మడుగులో గెలిచిన ఆదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు, సబ్జెక్టు కరెక్షన్ మంత్రిగా కూడా చేశారనుకుంటా, ఆయన పేరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తోంది. ఇక కర్నూలు జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తే ఈసారి 2 స్థానాలకి పరిమితమైంది, 12 స్థానాల్లో కూటమి గెలిచింది. కర్నూలు జిల్లాలో కేబినెట్ రేసులో ఉన్నవాళ్ళు, ఆళ్లగడ్డలో గెలిచిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, గతంలో పర్యాటక శాఖ మంత్రిగా చేశారు భూమా అఖిల ప్రియ. టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్స్, సాంస్కృతిక భాష అండ్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. సో ఈసారి కూడా అదే ఇవ్వచ్చు అనేది మనకున్న సమాచారం. ఇక మైనార్టీ నుంచి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల్లో గెలిచారు, ఎన్ఎండి ఫరూక్కి అవకాశం ఉండొచ్చు. అండ్ బనగానపల్లిలో గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి చాలా సీనియర్ లీడర్, తెలుగుదేశం పార్టీలో ఆయనకు అవకాశం ఉండొచ్చు. అండ్ డోన్లో హోరాహోరిపూర్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు కూడా కేబినెట్ రేసులో వినిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో 12 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఈసారి వాషౌట్ వైసీపీ, కూటమి క్లీన్ స్వీప్ చేసింది మొత్తం 14-14. అనంతపురం జిల్లాలో కేబినెట్ రేసులో ఉన్నవాళ్ళు చూద్దాం ఒకసారి. రాయదుర్గ నుంచి గెలిచిన కాల్వ శ్రీనివాసులు, ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి వస్తుంది, ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టుగా మనకున్న సమాచారం. అండ్ ఉరవకొండలో గెలిచిన పయ్యావుల కేశవ్, ఆయన కూడా పార్టీలో చాలా సీనియర్ లీడర్, చంద్రబాబు నాయుడికి చాలా లాయల్గా ఉంటారు, పార్టీ కష్టకాలంలో కూడా నిలబడ్డారు. సో పయ్యావుల కేశవ్ అండ్ కాల్వ శ్రీనివాసులు వీళ్ళిద్దరి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళిద్దరికి ఇస్తారా లేక వీరిలో ఒక్కరికి, అంటే పయ్యావుల కేశవ్ నాకున్న సమాచారం మేరకు రూరల్ డెవలప్మెంట్ ఇస్తారు అనేది ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిత్తూరు జిల్లా, గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో కుప్పం మినహా మిగిలిన 13 స్థానాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఈసారి 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కుప్పం నుంచి తన అప్రతిహత విజయ పరంపరను కొనసాగిస్తూ ఉన్న నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో కేబినెట్ రేసులో ఉన్నవాళ్ళు ఎవరు చూద్దాం ఒకసారి. పీలేరు నుంచి గెలిచారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్రదర్. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ తరఫున మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు, కాబట్టి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం ఉండవచ్చు. అలాగే తిరుపతి నుంచి గెలిచిన ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా కేబినెట్ రేసులో ఉన్నారు, అవకాశం దక్కకపోవచ్చు, బట్ ఆయనైతే టికెట్ ఇన్ ద సెన్స్ బెర్త్ ఆశిస్తూ ఉన్నారు, కేబినెట్ బెర్త్. ఇక సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, సిన్సియారిటీ, లాయల్టీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కేబినెట్ కూర్పు ఉంటుంది. యువతకు మహిళలకు ఈసారి ప్రాధాన్యం ఉండొచ్చు, తొలిసారిగా ఎన్నికైన కొందరికి అవకాశం ఉంటుంది. అన్ని జిల్లాలకు అంటే అన్ని ఉమ్మడి జిల్లాలకు సముచిత స్థానం ఉండేలా కేబినెట్ కూర్పు ఉండబోతోంది. ఒకసారి మొత్తం చంద్రబాబు నాయుడుతో పాటు మరో 24 మందికి అవకాశం ఉంటుంది, మరో 24 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ 24లో ఎవరు ఉండబోతూ ఉన్నారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది. ఒకసారిగా నేను చెప్తాను, శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, గౌతు శిరీష వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, అచ్చెన్నాయుడికి కన్ఫామ్ అయిపోయింది. విజయనగరం జిల్లా కిమిడి కళా వెంకట్రావు, అతిథి విజయలక్ష్మి, గజపతి రాజు అండ్ లోకం మాధవి 3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, కిమిడి కళా వెంకట్రావుకి బెర్త్ కన్ఫామ్ అయింది. భీమిల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అలాగే గాజువాకలో గెలిచిన పల్లా శ్రీనివాస్, బండా మాడుగుల్లో గెలిచిన బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం నుంచి గెలిచిన చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు చింతకాయల అయ్యన్న పాత్రుడికి కన్ఫామ్ అయింది. గంటా శ్రీనివాసరావు విషయంలో మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటి ముట్టనట్టు వ్యవహరించారు అనే అపవాదు అనే ఒక ఇది అనే ముద్ర గంటా శ్రీనివాసరావు మీద పడిపోయింది. టికెట్ ఇవ్వడమే ఎక్కువ అనుకునే స్థితికి వచ్చారు ఒకనొక టైంలో, కాబట్టి అయ్యన్న పాత్రకు కన్ఫామ్ అయింది. గంటా శ్రీనివాసరావుది పెండింగ్లో పెట్టారు. కొనతాల రామకృష్ణ బెర్త్ దక్కించుకున్నారు, వంగలపూడి అనిత కూడా దక్కించుకునే అవకాశం ఉండొచ్చు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి నిమ్మకాయల చిన్నరాజప్పకి అవకాశం ఉంటుంది, బండారు సత్యానందరావు బెర్త్ కన్ఫామ్ అయిపోయింది. మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావుకి అవకాశం ఉండొచ్చు,
అండ్ రాజమండ్రి రూరల్లో గెలిచారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సో బుచ్చయ్య చౌదరికి ఇవ్వాలా లేక వేగుళ్ళ జోగేశ్వరరావుకి ఇవ్వాలా అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అండ్ జ్యోతుల నెహ్రూ కూడా బరిలో ఉన్నారు. అండ్ వాసిశెట్టి సుభాష్ ఫస్ట్ టైం గెలిచారు. ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి అనూహ్యంగా ఆయన టికెట్ దక్కించుకుని గెలుపొందారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, జగన్కు అతి విధేయుడు. వాళ్ళ అబ్బాయి పిల్లి సూర్యప్రకాష్ని చిత్తు చిత్తుగా ఓడించారు వాసిశెట్టి సుభాష్. కాబట్టి ఆయనకి అవకాశం ఉండొచ్చు. ఇక పంతన్ నానాజీ పేరు కూడా వినిపిస్తోంది. జనసేన పార్టీ కాకినాడ రూరల్లో గెలిచిన అండ్ అనపర్తి నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేశారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి. ఆయన పేరు కూడా వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పితాని సత్యనారాయణ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. పాలకొల్లులో గెలిచిన నిమ్మల రామానాయుడు కూడా కన్ఫామ్ అయిపోయింది. చింతమనేనికి డౌట్, రఘురామకృష్ణరాజుకి స్పీకర్ ఇచ్చే అవకాశం ఉంది. పులపర్తి రామాంజనేయులు పేరును పరిశీలిస్తూ ఉన్నారు. బొల్సెడ్ శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారు. బట్ బొల్సెడ్ శ్రీనివాస్కి ఈసారి అవకాశం రాకపోవచ్చు. అండ్ మంచి ఏదైనా అంటే ఆయన కాపు కమ్యూనిటీకి చెందిన నాయకుడు, జనసేన పార్టీలో ఒక టవరింగ్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. కాబట్టి ఆయనకి ఏదైనా వేరే పోస్ట్, ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఏదైనా మంచి కాప్ కార్పొరేషన్ లేకపోతే అటువంటి ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి కొలుసు పార్థసారథి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయనకు రాకపోవచ్చు. వెనుగండ్ల రాము కూడా బరిలో ఉన్నారు, రాకపోవచ్చు. కొల్లు రవీంద్రకి కన్ఫర్మ్ అయిపోయింది. బోండా ఉమకి కన్ఫర్మ్ అయింది నాకున్న సమాచారం మేరకు. విజయవాడ ఈస్ట్ నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్ రావుకి కూడా కన్ఫర్మ్ అయింది. శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి క్యాస్ట్ ఈక్వేషన్స్లో భాగంగా అవకాశం ఉంది. మండలి బుద్ధప్రసాద్కి కన్ఫర్మ్ అయిపోయింది. కామినేని శ్రీనివాస్ అండ్ సుజనా చౌదరి వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఉంది. ఇక గుంటూరు జిల్లాలో నారా లోకేష్ పార్టీ పగ్గాలు చేపడతారు లేకపోతే మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్గా అవకాశం ఇస్తారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ప్రతిపాటి పుల్లారావుకు కూడా మాజీ మంత్రి కన్ఫర్మ్ అయిపోయింది. జీవి ఆంజనేయులు ఆయన బెర్త్ ఆశిస్తూ ఉన్నారు. బట్ ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి అక్క ఆనందబాబుకు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా మనకున్న సమాచారం. అండ్ జనసేన పార్టీ నుంచి గెలిచిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కి కూడా కన్ఫర్మ్ అయింది. ఇక ప్రకాశం జిల్లా నుంచి గొడ్డిపాటి రవికుమార్ అండ్ డోలా బాల వీరాంజనేయ స్వామి వీళ్ళిద్దరు కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. అండ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి గెలిచారు, ఆయనకి కన్ఫర్మ్ అయింది. పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి గెలిచారు, ఆయనకి కూడా కన్ఫర్మ్ అయింది. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, పార్టీలోనే కంటే రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. రీసెంట్గానే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. లాస్ట్ టైం కూడా ఆయన నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి గెలిచారు. నెల్లూరు జిల్లా నుంచి ఒక చోట నుంచి పోటీ చేసి గెలిచారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చారు, ఇప్పుడు గెలిచారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పేరు వినిపిస్తోంది. అలాగే జమలమడుగులో గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కర్నూలు భూమా అఖిలప్రియ ఆలగడ్డలో గెలిచారు. ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ కోటాలో నంద్యాల నుంచి గెలిచిన ఎన్ఎండి ఫరూక్ పేరు వినిపిస్తోంది. బనగాలపల్లిలో గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి, డోన్లో గెలిచిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇద్దరికే అవకాశం రావచ్చు లేకపోతే కనీసం ఒకరికైనా వీరిద్దరిలో అవకాశం వస్తుంది. పయ్యావుల కేశవ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. కాల్వ శ్రీనివాసులు పేరు కూడా వినిపిస్తోంది. ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లా నారా చంద్రబాబు నాయుడు మరోసారి అంటే నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. పీలర్ నుంచి గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. జనసేన నుంచి గెలిచిన ఆర్ఎన్ శ్రీనివాసులు బెర్త్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ రాకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రీసెంట్గానే జనసేన పార్టీలోకి వచ్చారు. అండ్ జనసేనకి లో కూడా ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు ఈ క్యాబినెట్ బెర్త్ రేసులో. కాబట్టి ఆర్ఎన్ శ్రీనివాసులకు అవకాశం లేకపోవచ్చు. ఒకసారి ఇది జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా నేను చెప్పిన, నాకున్న సమాచారం మేరకు నేను చెప్పిన సమాచారం మీకు ఇది. అండ్ లిస్ట్ ఆఫ్ న్యూ మినిస్టర్స్ ఆఫ్ ఏపీ 2024, ఎవరు ఏపీ క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ హోమ్ మినిస్టర్,
నారా లోకేష్ మున్సిపల్ అండ్ ఐటీ మినిస్టర్, కింజరపు అచ్చెన్నాయుడు ఫైనాన్స్ మినిస్టర్, నిమ్మకాయల చినరాజప్ప రెవెన్యూ మినిస్టర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సివిల్ సప్లైస్, సత్యనారాయణ పితాని బీసీ వెల్ఫేర్, రఘురామకృష్ణన్ రాజు స్పీకర్, బోండా ఉమామహేశ్వరరావు ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆనం రామ్నారాయణ్ రెడ్డి ఇరిగేషన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అగ్రికల్చర్, పయ్యావుల కేశవ్ రూరల్ డెవలప్మెంట్, పరిటాల సునీత ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నందమూరి బాలకృష్ణ సినిమాటోగ్రఫీ, పొంగూరు నారాయణ ఎడ్యుకేషన్, గంటా శ్రీనివాసరావు పంచాయతీరాజ్, అయ్యన్న పాత్రుడు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, భూమా అఖిలప్రియ టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్స్, ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ సంక్షేమ శాఖ, నాదెండ్ల మనోహర్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరిశ్రమల శాఖ, మండలి బుద్ధ ప్రసాద్ వెటర్నరీ, కామినేని శ్రీనివాస్ హెల్త్ మినిస్టర్ గతంలో కూడా చేశారు, విష్ణుకుమార్ రాజు దేవాదాయ శాఖ, కొణతాల రామకృష్ణ పవర్ అండ్ ఎనర్జీ, జ్యోతుల నెహ్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇది. ఇప్పటి వరకు నేను చెప్పాను, నాకున్న సమాచారం మేరకు ఎవరెవరు ఏ జిల్లాల్లో బరిలో ఉన్నారు, ఎవరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది, అండ్ మొత్తం ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు నేను లిస్ట్ చెప్పాను. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం మాత్రమే. సో ఇది పరిస్థితి చూద్దాం. మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది ఎవరు క్యాబినెట్లో ఉండబోతూ ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో, కూటమి క్యాబినెట్లో అనేది. సో చూద్దాం, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండబోతూ ఉన్నారు అండ్ హోమ్ మినిస్టర్, అలాగే నారాయణ మనోహర్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ మండలి బుద్ధప్రసాద్ వెటర్నరీ, కొణతాల రామకృష్ణ పవర్ అండ్ ఎనర్జీ. సో నాలుగు శాఖలు జనసేన పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు కేబినెట్లో, కూటమి కేబినెట్లో ఉండేదెవరు అని